నమస్కారం అండి, నా పేరు లోవరాజు, గొలువండ మండలం నర్సీపాట నియోజకవర్గం చిడివాల పంచాయతీకి సంబంధించిన నేను ఒక వాటర్ని. మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలమే. కాంగ్రెస్ జెండా మోసి రాజశేఖర రెడ్డి గారు వెనకాల సైనికుల్లాగా తిరిగిన వాళ్ళం మేము. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికే వైఎస్ఆర్ జెండా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీ పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెనకాల జెండా పెట్టి తిరిగాం. మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అర్పించడానికైనా మీ వెనకాల తిరిగాం. తిరిగిన దానికి మీరు 2000 మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు. మీ మాటలకి ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇంత అన్యాయం జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిస్థితి ఏంటని ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది. అప్పుడు నుంచి ఆ జెండా మోస్తున్నాం, మీరు చెప్పిందే చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు. పింఛనీలు వస్తున్నాయి, ఇళ్ల స్థలాలు వస్తున్నాయి, అన్ని రకాలుగా బాగుంది. ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని చూడండి. వద్దు, మైక్ ఆపొద్దండి, మాట్లాడనివ్వండి. రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ మాట్లాడండి, సమాధానం చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని బాధపడే ప్రతి కార్యకర్త, రాజశేఖర రెడ్డికి విజయుడిగా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబం వెనకాల తిరిగారు. మళ్ళీ ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు, మళ్ళీ కాంగ్రెస్ రావాలా అంటున్నారు. దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను. వెరీ గుడ్, చాలా బాగా మాట్లాడావమ్మా, వెరీ గుడ్. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? హలో, మహిళలతో మాటా మంతి కార్యక్రమంగా అమ్మా, ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడొచ్చు. బండారు చల్లయ్యమ్మ, నేనేమనుకోను, బండారు సమాధానం చెప్పగలను. ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడండి. బండారు చల్లయ్యమ్మ ఎక్కడున్నారమ్మా? శెట్టి గౌరీ గారు, మారుతి నోకరాజు, మారుతి సింహాచలం, పి బెల్లయ్యమ్మ. సమస్యలకు సంబంధించి పెన్షన్స్ వస్తున్నాయా, ఇళ్ళు ఉన్నాయా, అటువంటి వాటి మీద పొలిటికల్ స్పీచ్ కాదు ఏమ్మా, సమస్యల మీద చెప్పండి. అమ్మా త్వరగా చెప్పాలి తల్లి. సార్, మాది నాతవరం మండలం మర్రిపాలెం. మైక్. మాది నాతవరం మండలం మర్రిపాలెం. సార్, మాది నా పేరు గౌరీ అండి. నాతవరం మండలం నా పేరు గౌరీ అండి. మర్రిపాలెం గ్రామం. నాయుళ్ళు ఉన్నారు కదా సార్, మొంగ సామూర్తి, వైసీపీ నాయకులు. 8 ఎకరాల భూమి మాది, 4 కోట్ల ఆస్తి. 4 కోట్ల ఆస్తి కాసేసి ఎనామీలు పేరు మీద పెట్టి అమ్మేసుకుందామని చూస్తున్నారు సార్. ఎవరమ్మా వైసీపీ నాయకులు? ఎవరు? మొంక సామూర్తి సార్. మేడం, మీ భూమిని కబ్జా చేసి ఎనామీలు పేరు మీద రాయించేసుకుని పాస్బుక్లు అవి తెచ్చేసుకున్నారు మేడం. 4 కోట్ల ఆస్తి మేడం. 4 కోట్ల ఆస్తి మీ భూమి వైసీపీ నాయకులు కబ్జా చేశారా? కలెక్టర్ దగ్గరికి వెళ్ళావమ్మా? వెళ్ళాను మేడం. ఏమైనా పరిష్కారం అయిందా? లేదు మేడం. కొట్లాడుతున్నావు? అవును మేడం.
ఇంకెవరు ఉన్నారమ్మా? దా ఇలా ఎవరు? లేడీస్ ఉంటే పంపించండి, కొంచెం దండి పెద్ద ఆయన ఇలా పంపించు. రండి రండి రామ్మా, రా రామ్మా, రా మాట్లాడగలుగుతావా? ఇల్లన్నది లేదు, కుర్రాడు అంటే ఇంటర్ చదివినాడు. బాబా ఆగండి ప్లీజ్. కుర్రాడు ఇంటర్ చదివినాడు, చదువు లేదు, ఏమీ లేదు, ఇలాగొచ్చిన వాళ్ళు అలా పెట్టుకున్నారండి. కాదు కాగితం ఇల్లు లేదు, ఇదిగో బాబు ఇల్లు ఇంపేసి కట్టుకున్నాను. ఇదో బాబు ఈవిడికి ఇల్లు లేదట. రామ్మా ముందుకురా. చేసుకున్నాను అని చెప్పి ఇంకా రానేది. ఇల్లు లేదు, ఇల్లు లేకపోతే ఇల్లు లేకుండా అలా ఉండిపోను అన్నమాట. ముసలివాడు ఉన్నాడు, నేను ఉన్నాను, ఇది నాకు లేదు, అలా ఇచ్చేయండి. మాది సమాచారం అండి, మాది సమాచారం. మీ పేరు అన్ని చెప్పండి మేడం. నా పేరు కనక దుర్గా భవాని. నేను గంగవరం గ్రామం మాకోరుపల్లి మండలం నుంచి వచ్చాను. ఈ గ్రామ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాంబ వందనాలు చేస్తూ, మేము చాలా వరకు చదువుకుంటున్నాం, ఎంత చదువుకున్నా సరే చివరికి ఇంటికే పరిమితం అయిపోతున్నాం. కాబట్టి మాలాంటి మహిళలకి ఏదైనా ఉద్యోగం కల్పిస్తారని అందరినీ కోరుకుంటున్నాను. నేను పీజీ చేశానండి, ఎంఏ తెలుగు చేశాను, బిఎడ్ చేశానండి. డిఎస్సి మాకు ఎటువంటిది రాలేదండి, జాబ్స్ ఏమి నోటిఫికేషన్ కానీ ఏమీ రాలేదండి. డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. అవునండి, వెయిట్ చేస్తున్నాం, ప్రిపేర్ అవుతున్నాం. ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నానండి. రెండేళ్లుగా ప్రిపేర్ అవుతున్నాం. అవుతున్నాను మేడం, కానీ జాబ్స్ రావట్లేదు. ఎటువంటి ఇందులోనూ కూడా జాబ్స్ అనేది రావట్లేదు. మెయిన్ మహిళలకి ఏదైనా ఇంటి దగ్గర ఉండిపోయి చాలా మంది ఉండిపోతున్నారు కాబట్టి ఎటువంటి అవకాశాలున్నా సరే నీలాగా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నామండి. సరే, థ్యాంక్ యూ మేడం. డిఎస్సి నోటిఫికేషన్లు రావట్లేదు. మాట్లాడతారా అమ్మా? యండమూరు రమణ అండి. మా అమ్మగారిది మొలగపూడి, అత్తవారిది వెన్నలపాలెం. నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను, నేను విజయవాడ నుంచి వచ్చాను. మరి ఏంటంటే, మరి నేను చెప్తాను, మరి అర్థం చేసుకోవాలి అందరూ కూడా. అలాగే మరి మీ విజయవాడ దొరకదరలి, మరి నా మీన వాళ్ళది. మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి, తెలుసా నేను ఎవరో? తెలుసా నేనెవరో? తెలుసా నీ అన్న నువ్వు వచ్చారే దర్శనానికి వచ్చారా? పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి, నోటొక్క మెట్టి వెక్కి రాలేదా? మర్చిపోయావా? అది ఒకసారి నాకు మాట్లాడి అవకాశం ఇయ్యి. వెన్నలపాలెం పాట మీద ఒకటి జరిగింది, నేను చెప్తాను. మరి రచ్చబండలో రమ్మన్నారు కదా, అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా, చెప్పుకుంటాను కదా అర్థం అవుతుంది. నేను చెప్తాను, నువ్వు ఆలోకించు. అదన్నమాట, నీకు ఆడబిడ్డ ఉంది, నాకు ఆడబిడ్డ ఉంది, ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ ఉంది. కానీ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే, ఎవరన్నా సాయం వచ్చారా? వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మొగోళ్ళు లేరని ఎవరన్నా కూడా వాళ్ళకి సాయం రాలేదే? వాళ్ళు పగవాలే వెళ్ళి వాళ్ళకి అప్పమాత్రం. నాకు అర్థం కాలేదు తల్లి, నీ సమస్య ఏమిటి? నేను చెప్తాను ఆగు, నీకు అర్థమవుతుంది. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతున్నప్పుడు వాళ్ళకి చెప్తారు, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతున్నప్పుడు మీకు చెప్తారు. ఒకసారి ఒకే ఒక్కసారి ఒకే ఒకసారి ఒకే ఒకసారి సమస్య ఏంటమ్మా? సమస్య చెప్పాలి కదా అమ్మా. నీ శోధించడానికి అందరికి టైం లేదు కదా. ఆడపిల్లలు
తెలీదు. మీ అమ్మ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మగారేలండి, వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ. మీ అక్కల మ్యారేజ్ గురించి ఏదో చెప్తుందమ్మా, అంతేనా? ఓకేలే, అర్థమైందమ్మా, అమ్మగారు అర్థమైంది. అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి, ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మ, మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. వినండి వినండి, ఓకే అమ్మా అర్థమైంది. ఒకసారి అమ్మా నీ బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు, ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి. ఎవరైనా లోకల్ లోకల్ గా ఎవరైనా మాట్లాడేమైనా పరిష్కారం చేయగలరేమో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.